నేను ప్రత్యేక శ్రద్ధ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నా. ఇంకా కూడా భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నాది, మీ ఆదరణ నా గుండెల్లో ఉంది. కాబట్టి ముగ్గురిని కూడా ఏకపక్షమైన మేయర్తో గెలిపించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. నాకు ఆలస్యమైనా వాస్తవాన్ని నేను క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నా. ఈరోజు పోదామా, మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే పెట్టుకుందాం అంటే పర్వాలేదు ఉన్నారు మన వాళ్ళని సీఆర్ గారు చెప్తే ఉన్నంత వరకు కలిసి పోదాం, మిగతా కొంతమంది మినిస్టర్స్ పంపుదాం, రోడ్ షోలు వగైరా చేసుకుంటారని నేను రావడం జరిగింది. చలి అయినా ఆలస్యమైనా 2-3 గంటలు బేహన్ షెడ్యూల్ వచ్చినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరున్నారు. ఇది నాకు 15వ సమావేశం ఈరోజు, ఎన్నికలు కాబట్టి కవర్ చేస్తూ రావడం జరిగింది. నేను ఒక్కటే మాట పోయి మనవి చేస్తా ఉన్నా, మానవీయ కోణంలో అంకిత భావంతో పట్టణ పేదల పల్లె పేదల అనే తేడా లేకుండా అందరి కోసం కూడా పనిచేస్తా ఉన్నా. జీవితంలో కనివిని ఎరగని పనులు జరుగుతూ ఉన్నాయి మీ కన్న ముందే. ఈరోజు పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగితే 116,000 రూపాయలు ఇస్తా ఉన్నారు అనుకున్న మా చరిత్రలో, ఊహించిన మా ప్రభుత్వాలు ఇటువంటి పనిచేస్తాయని. మహిళలు ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్ పేరిట హాస్పిటల్ పరిస్థితి బాగు చేసి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి కాకుండా పేదలను కాపాడేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అమల్లో ఉన్నాయి మీ ముందే. రెప్ప పాటు కూడా పోకుండా కరెంటు బాధలు మనకు పోయినాయి. మిషన్ భగీరథతోని మంచినీళ్ళ బాధలు పోతా ఉన్నాయి. ఇరిగేషన్తో రైతాంగ సమస్యలు పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రైతు బంధు కార్యక్రమంతో, రైతు బీమా కార్యక్రమంతో ప్రపంచంలో ఎక్కడ లేని మంచి మన రైతాంగానికి జరుగుతూ ఉంది. ఈ విధంగా దొరికినటువంటి కొద్ది సమయంలో సమస్యలు పరిష్కరించుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. అనేకమైన అడ్డగోలు ఆరోపణలు, ప్రాజెక్టులు అడుకునే కుటిల ప్రయత్నాలు, మంచి పనులు అడుకునే ప్రయత్నాలు కంటిన్యూగా కొనసాగుతున్న తెలంగాణ గ్రోత్ను పెరుగుదలను అడ్డుకునేటువంటి నీచ రాజకీయాలు జరుగుతూ ఉంటే నాకే బాధ కలిగి, సరే ప్రజా తీర్పు కోరాం, మరొకసారి ప్రజలు తీర్పిస్తే 5 సంవత్సరాలు అనుకున్న తెలంగాణ తయారు చేసుకోవాల్సిన ఉద్దేశంతో డిజాల్వ్ చేసి మేము ముందుకు రావడం జరిగింది. తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే మేధావులు బుద్ధిజీవులు మీ మద్దతు టీఆర్ఎస్ అవసరమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొనసాగుతున్న అభివృద్ధి యజ్ఞం కావచ్చు, నీటిపారుదల పనులు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, పెరుగుతున్న గ్రోత్ కావచ్చు, నిరంతరంగా ఆగకుండా కంటిన్యూ కావాలంటే ప్రజల మద్దతు కావాలి. మీరు ఒకసారి తీర్పిస్తే బ్రహ్మాండంగా అదే పద్ధతిలో ముందుకు తీసుకొని పోతామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల తర్వాత మళ్ళా ఒకసారి వచ్చి పట్టణం విషయం ప్రజల విషయం అన్నీ మాట్లాడదాం. ఏ రకమైన అభివృద్ధి కావాలనో నేనే నిలబడి కూడా చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ, దయచేసి వర్ధన్నపేటలో రమేష్ గారిని, ఈస్ట్లో నరేందర్ గారిని, వరంగల్ వెస్ట్లో మీ అభిమాన నాయకుడు వీరు వినయ్ భాస్కర్ గారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. పెద్ద మెజార్టీ గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవ జెండా మరొకసారి ఎగిరేసి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరంగా కొనసాగిస్తామని మరొకసారి తీర్పు చెప్పాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఆలస్యమైనప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మని బతికిన వీడే కాదు కులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు, ఎటుగాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి, కారున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు కల్ల సర్కారు.
కుల వృత్తులను కూడా కట్టుతున్నాడు నీ తన్నలకి.